ప్రియులారా, మన దేశ అధికారుల కొరకు మనం ప్రార్థిస్తాం. మహోన్నతుడైన దేవ, మీ పవిత్రమైన నామమును బట్టి స్తోత్రాలు పరమ తండ్రి. నాయన, నీ వాక్యములో సెలవిచ్చిన రీతిగా ఇజ్రాయేలు ప్రజలు ప్రియ తండ్రి మిమ్మల్ని రాజుగా వారు నిరాకరించి మనిషిని రాజుగా చేసుకున్నారు. మనుషుడు మాకు రాజుగా ఉండాలి, మా కొరకు యుద్ధాలు చేయాలి అని మాకు వారే న్యాయము తీర్చాలి, వారే మమ్మల్ని పరిపాలించాలని. నీ పరిపాలన, మీ న్యాయములు ఇవన్నీ కూడా నిరాకరించి మనుషుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేమందరం కూడా మనుషుల పరిపాలన క్రిందనే ఉన్నాం. అయితే మీ అద్భుతమైన కృపను బట్టి ఆ లోకం నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచి తిరిగి మీ పరిపాలన క్రిందికి మీరు రాజుగా, మే మీ ప్రజలుగా ఉండుటకు కృప దయచేశారు. అప్పా, సహాయం చేయండి. ఈ రోజున దేశాన్ని పరిపాలిస్తున్న మా నాయకులందరి కొరకు వందనాలు. ప్రభ, ఈ దేశ రాష్ట్రపతి దగ్గర నుండి, ప్రధాని నుండి, పరమ తండ్రి మా దేశంలో కూలివాడి వరకు మా నాయకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ, ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ రక్షించు ప్రభ, రక్షించండి. నాయన, మోడీ గారిని, జగన్ గారిని నీ కృపలో భద్రపరచండి. వారిని మీరు దీవించి చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని అనంతమైన కృపను బట్టి సెప్టెంబర్ మాసం 8వ తారీఖు 2020 మంగళవారము సంఖ్యాకాండం 33వ అధ్యాయం 40వ వచనము నుండి మనము ధ్యానించుటకు కృపగల దేవుడు మనకు సహాయము చేయునుగాక. వారు ఆరాదు రాజుతో యుద్ధం చేసి విజయం సాధించిన తరువాత ఎదోము చుట్టూ పోవుటకు వారు ఎర్రసముద్రం వైపు తిరిగారు. ఈ ప్రయాణమునందు ప్రియులర, ఆ ద్వితీయోపదేశ కాండం 10:7-8:15 గుద్గోదుకును యొత్పాతాకును వాళ్ళు వచ్చారు అని ద్వితీయోపదేశ కాండంలో తిరిగి చెప్పబడ్డది. అయితే దేవుని కృప, మనము సంఖ్యాకాండం 33వ అధ్యాయం 41వ వచనంలోకి వస్తాం. ఇప్పుడు వారు ఎదోము చుట్టూ పోవుటకు, ఎర్ర సముద్రం వైపు వెళ్ళుటకు వారు ఇప్పుడు సల్మానా అనే స్థలంలో దిగారు. ఈ స్థలంలో ఒక చోట మళ్ళా వాళ్ళు సనిగినందున తాపకరములగు సర్పముల చేత కరువబడ్డారు. ప్రియులారా, గమనించాలి, ఎన్ని పర్యాయాలు గద్దించినా లోబడని వారు మరి తిరిగి హఠాత్తుగా నాశనమైపోతారు తిరుగులేకుండా అన్నట్టు ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు వ్యతిరేకం. అందుకని దేవుడు వారి మధ్యకి తాపకరమైన సర్పములను పంపాడు. ఆ కారణాన ఎంతో మంది బిడ్డలు నశించిపోయారు, ఎంతో మంది బిడ్డలు చనిపోయారు. మోషే తిరిగి దేవుని వేడుకుంటే మోషేతో ప్రభు చెప్పాడు, ఒక కర్ర మీద ఇత్తడి సర్పమును చేయించి వారి మధ్యలో నిలబెట్టమని, దాన్ని చూసిన వాడు బ్రతుకుతాడు అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు వారి మధ్యన కర్ర మీద ఎత్తడి సర్పాన్ని చేయించి మోషే పెడితే దాన్ని చూసిన ప్రతి వారు కూడా స్వస్థపరచబడుతూ వచ్చారు. సల్మానాలో ఈ గొప్ప కార్యము జరిగాది. ప్రియులారా, గమనించాలి, ప్రజలేమో క్రింద తాపకరమైన విష సర్పముల చేత కరవపడి చనిపోతూ ఉన్నారు. మోషే ఏమో కర్ర మీద ఇత్తడి సర్పపు బొమ్మని చూపెట్టాడు. ప్రియులారా, గమనించాలి, ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన ప్రతి బిడ్డ
ఆరోగ్యవంతుడవుతూ వచ్చాడు. ఆ ఇత్తడి సర్పం నా యేసు ప్రభుల వారే. దాని అర్థమేమిటంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, బాప్తిస్మమిచ్చే యోహాను యోర్దానులో బాప్తిస్మమిస్తూ ప్రజలతో ఒక మాట అన్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను గుర్చి మీకు బుద్ధి చెప్పిన వాడేవుడు మనల్ని సర్ప సంతానము అన్నాడు, పాంపిల్లలరా అని అన్నాడు. ప్రిలారా, మనిషిని బాప్తిస్మమిచ్చే యోహాను సర్పానికి పోల్చి మాట్లాడాడు. ఏం కారణం అని అడిగితే, రాబోయే ఉగ్రతను గుర్చి మీకు బుద్ధి చెప్పిన వాడేవుడు అంటే బుద్ధి లేని ప్రతివాడు కూడా సర్పమే అనే దానార్థం. ప్రియులారా గమనించాలి, ఆ బుద్ధి లేకపోవడం వలననే ప్రభు విషయంలో పదే పదే సణుగుతూ వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇక్కడ ఈ సర్పం అనేది ఎలాంటిదంటే, ప్రభు ఎదుట సనిగి వ్యతిరేకించి లోబడని ప్రతిదీ కూడా ఒక సర్పానికి సంబంధించిందే. ఆ రీతిగా ఒకవేళ మనం ఉన్నామేమో ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. అయితే ఇత్తడి సర్పం ఆకాశానికి భూమికి మధ్యన ఓ కర్ర మీద దారి వేలాడునట్టు చేశాడు. ఇత్తడి సర్పం, ఇత్తడి అంటే అది నాశనం లేనిది. మనుషుడు నాశనమైపోతాడు, చనిపోతాడు. ఆ ఇత్తడి సర్పము ఈ లోక సంబంధమైంది కాదు. ప్రియులారా గమనించాలి, అది పర సంబంధమైంది. అందుకే అది ఇత్తడిది. ఆయన నోటి నుండి ఎప్పుడు కూడా చెడు కార్యాలు రావు. అయితే ఆయన నోటి నుండి ప్రతి మంచి విషయము మనతో మాట్లాడుతూ వచ్చారు, చెప్తూ వచ్చారు. ఆ గొప్ప దేవుడు మన జీవితాన్ని మార్చుటకు, మనం కూడా మారటానికి ప్రయత్నం చేయాలి. ఆ ఇత్తడి సర్పం నా యేసయ్యా, ఆయన లోకంలోనికి వచ్చిన లోకానికి అతీతుడుగా బ్రతికాడు. పాప శరీరాకారంతో వచ్చిన పాపము చేయకుండా జీవించాడు. ఆయన్ను ఇత్తడి సర్పమని చెప్పారు. ఆయన్ను చూడాలి, అప్పుడే ఇజ్రాయేలీయులు స్వస్థపడ్డట్టు, ఇజ్రాయేలీయులు బ్రతికినట్టుగా మన జీవితాల్లో కూడా ఓ పరిపూర్ణమైన స్వస్థత, నిజమైన జీవము రావటానికి ప్రభు కృపదయచేస్తాడు. సల్మానాలో ఆ విధమైనటువంటి కార్యము జరిగాది. సల్మానా నుండి బయలుదేరి పూనోను అనే ప్రాంతానికి వచ్చి దిగారు. పూనోను నుండి ఒబోతు, ఈయో అనే ప్రాంతాలు. ఒబోతు అనగా లోయ అని అర్థం. ఈయో అనేటటువంటి స్థలానికి కూడా వాళ్ళు వచ్చారు. ఈయో అంటే అబారీము అని అర్థం, అబారీము ప్రాంతం. ప్రియులారా గమనించాలి, మోయాబు పొలిమేర యుద్ధ సూర్యోదయ దిక్కునున్న అరణ్యమందలి ఈయో అబారీమునొద్ద వాళ్ళు దిగారు. మీరు నిర్గమాకాండం 21వ అధ్యాయము 11వ వచనంలో చదివితే తెలుస్తారు. ఈ అరణ్యమందు జెరోదు లోయను అర్నోను నదిని దాటుట ఈ నది యొక్క యోవాబ్, మోయాబు, అమ్మోను దేశముల సరిహద్దులివి. కాబట్టి వారు ఆ స్థలంలోకి వచ్చిన తరువాత ప్రియమైనటువంటి వాళ్ళరా, అబారీమునొద్ద వారు దిగారు. అర్నోను నదిని దాటుట ఈ నది మోయాబు, అమ్మోను దేశముల సరిహద్దుగా కనిపించాది. మీరు నిర్గమాకాండం 21వ అధ్యాయం 13-15 వచనాల్లో చదువుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం, వారు కాదేశ్లో నుండి మొదటిసారి బయలుదేరిన 38 సంవత్సరాలకు జెరోదు నదిని దాటారు. 21వ అధ్యాయం 13-14 వచనాల్లో చదివితే తెలుస్తుంది. తర్వాత 22వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 2:13-14 వచనములో చదువుకోగలం. ఇప్పుడు అబారీము నుండి బయలుదేరి మోయాబు అరణ్యమందలి దీబోను, గాదు, అల్మోను, దిబాతాయిము, అబారీము,
ఈ కొండలను మూడు స్థలములకు వారు వచ్చి అక్కడ వారు దిగారు. ప్రియులారా గమనించాలి, వారు మోయాబు అరణ్యమందలి దీబోను గాదు అనే స్థలము, అల్మోను దిబాతాయిము అనే స్థలము, అబారీము కొండలు అని మూడు స్థలములలో వాళ్ళు దిగారు. ప్రియులారా గమనించవలసిన విషయం, ఈ స్థలంలో సంఖ్యాకాండం 33:45-47 వచనాలు చెప్పడానికి ఆ వచనాల్లో చెప్పబడిన సమాచారం. వారు అక్కడికి వచ్చిన తరువాత వాళ్ళకు కీర్తన పాడి బాబియను అద్దమిచ్చు బేయరునకు వచ్చారు. అచ్చట నుండి అమోరియల రాసుగు సిహోను వారిని దాటనీయక ఇజ్రాయేలీల మీద యుద్ధం చేసి ఓడిపోయాడు. ఈ అరణ్యంలో వారు మత్తాను నహాలియేలు అనేటటువంటి బామౌతు పిస్గా కొండ అను స్థలమునకు వచ్చారు. మీరు నిర్గమాకాండము 21:19-25 ఇవి ఈ రీతిగా రాయబడి ఉంది. నిర్గమాకాండం 33:45-47 కూడా ఈ పేరులు వేరుగా కనిపిస్తాయి. అయితే పేరులు వేరువేరు కాక ఆ స్థలములను యుక్తముగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వారు బయలుదేరి ఎక్కడి దాకా వచ్చారు అంటే, ఎరికో దగ్గరనున్న మోయాబు మైదానములో బెత్యేషిమేతు అనుండి అబేలు షిత్తిము దగ్గరికి వాళ్ళు వచ్చారు. సంఖ్యాకాండము 33:45-49 వరకు ఉన్న విషయాలు అక్కడ రాయబడతాయి. అక్కడ ప్రియమైన వారలరా ఉండగా బిలాము వారిని శపించుటకై చేసిన యత్నముల్లో ఆయనకు భంగపాటు కలిగి షిత్తిము బేల్పయరులో వీరు విగ్రహారాధనలో వారితో పాలివారై వ్యభిచారము చేసి హతులైపోయారని వాక్యము సెలవిస్తాది. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు ఎంత దూరం ప్రయాణం చేస్తూ వారు చేసిన తిరుగుబాటు, వ్యతిరేకము చేసిన విగ్రహారాధన, వ్యభిచారాలు ఇవి చేస్తూ ఉంటే ప్రభు వెంటనే వాళ్ళని శిక్షిస్తూ ఉన్నా వారికి ఏమాత్రము భయం లేని జీవితం వారిలో కనిపిస్తూ వచ్చాది. మనం కూడా ఆ రీతిగా చేయకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.